మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండల కేంద్రంలో లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. కానిస్టేబుల్ పాపారావు, ఉపాధ్యాయుడు దేవేందర్ బస్సు కోసం ఎదురు చూస్తుండగా మృత్యు రూపంలో ఎదురు బొంగుల లోడ్తో వెళ్తున్న లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కొద్దిసేపట్లో విధుల్లోకి హాజరయ్యేలోపు మృత్యువాత పడడంతో గూడూరులో మొత్తం ఒక్కసారిగా శోక సముద్రం అలుముకున్నాయి. లారీ డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ఇక లేదు అది తీసుకోవచ్చు అది.